मन प्रभु रक्षकड़ येसु क्रीस्त नाम उदयकाल प्रभु मन प्रेम अक्टोबर मासम इवे मूडो तारीख अन आखिर प्रभुजन ना प्रभु सीवे प्रभु ने गणपरचन करके प्रभु ने आराधन करके श्रेष्ठ समय कनकरी परम गीत पुस्तक परम गीत पुस्तक हृदय काल प्रभु स्वरा आये एमुना मन आयन के अने लेखन भागा प्रभु वाक्य प्रभु आराधिद ऐदव अध्याय पदवचन अंदर मेरी परम गीत ऐद पद ना प्रियुड़ धवलवर्णुड़ रक्तवर्णुड़ पद वेल मंदिर प्रचुरा अतनी गुर्तिवच्छ रही प्रार्थना प्रभु चुस्त कहुपराक्रम कुरुष तंत्री युद्धशीवड़े भोवा सैन्य भोवा पंदना स्तोत्र विवेकाल सार्वत्रिक संगम तो कल प्रियुड़ डवलवर्णुड़ वृद्धवर्णुड़ पद वेल मिल अत गुर्तिपन आखन आधार आराधन प्रवेशिस्ट वाक्य स्पष्ट सूटि कृतज्ञ सी सहायती वेगुना शूलमिति अनग संगम संगमे आय शरीर आज शरीर में नीं अवयवाल मन आयन को पनीचे आराधन शरीर में चय पे आ व्यक्ति की चाल कष्ट उठा का पनी चेयपोना कल्लु पनी चेयपोना आ व्यक्ति अंत कष्टवाड़ उठा अन्नी अवयवाल पे अलग सतोष का उठा सो शरीर प्रति व्यक्ति अवयव का चेसी अंदर मन आध्यात्मिक आनंदा रुचिचे आराधन शिवमी एट आराधिस्ट चूस्त मध्याध्याय अध्याये ईद लेखन भागा प्रभु प्रत्येक प्रभु ने सूचिस्तान मध्याय रचन लोटी मुद्र तो अतु नृतपेगा नी प्रेम द्राक्षारस मधुर प्रेम ने बटी प्रियुनि घनपरता आराधिता प्रेम एवरदे येसु क्रीस्तु प्रेम वास्तव तन परस्थ चूस्ते एट्ला चूस्त आरव ऐदव वचन यरुशलेम कुमार द्वारा नैन नल निधान नल निधान अने वाक चूस्त ना प्रियुड़ प्रेम चाले ना नल निधान चोटे आये प्रेम ने बटी ना रिफ्लेक्ट सौंदर्या चूस्त ना प्रियुड़ दौड़ना आये अंदर ना रिफ्लेक्ट कावाल आयु प्रेमस्ना अंकने आय प्रेम द्राक्षारस मधुर द्राक्षारस
ఎవరికైనా ఇష్టమన్నవాడు ఉండరు. నేను ద్రాక్షకాయ ధర్మం అనేవాళ్ళు ప్రపంచంలో ఒకరు కూడా ఉండరు. ఏమి కారణం? దే హావ్ నో ఎనీ డిస్టర్బెన్స్, ఎటువంటి అభ్యంతరం లేదు. దెర్ ఈజ్ నో హార్మ్లెస్, అపాయం లేదు. దెర్ ఈజ్ నో డేంజరస్, నష్టం లేదు, కీడు లేదు. సో అందుకని ఆ ప్రేమను ద్రాక్షరసంతో పోల్చుకొని ఆరాధిస్తాం. నా ప్రియుడు ప్రేమించే ప్రేమ చాలా మధురమైనది. నల్లని దాన్ని ప్రేమించాలంటే, సౌందర్యవంతుడు ప్రేమించాలంటే అది అంత ఈజీగా అయ్యేది కాదు. సౌందర్యవంతుడు సౌందర్యవంతుడే ప్రేమిస్తాడు. నాకంటే కొంచెం బాగుంది, నాకంటే బాగుంది అనేది ఇంకా ఎక్కువైనటువంటి అర్థం ప్రేమలో. నేనే అందంగా ఉన్నాను, నాకంటే అందంగా ఉంది అని చెప్పేది ఓ శ్రేష్టమైనటువంటి అను. లేదా నాకంటే కొంచెం తక్కువగా ఉంది, పర్వాలేదు అనేది అడ్జస్ట్మెంట్. అది ఇది కాకుండా పూర్తిగా ఫైట్ ఆపోజిట్. నేనేమో అందమైన వ్యక్తిని, ఆమెమో నల్లది. అంటే ఎంత కష్టం అంటే, ప్రభు పాపులైన మన మీద చూపించిన కలవరి ప్రేమ అంత మధురమైన ప్రేమ. అది శ్రేష్టమైన ప్రేమ, అది అగాధమైన ప్రేమ, అది ఉన్నతమైన ప్రేమ. ఇంకా చెప్పాలంటే అది మధురమైన ప్రేమ. ఆ ప్రేమతో ప్రేమించాడు కనుక మన పాపములను క్షమించడానికైనా ఆ ప్రేమలో క్షమాపణ ఉంది, ఆ ప్రేమలో స్వీకరింపు ఉంది, ఆ ప్రేమలో చేర్చుకునే మనసు ఉంది, ఆ ప్రేమలో హత్తుకునే మనసు. సో అందుకని శోరమితి మొదటిగా ఆయన ఆరాధించేది బై ఇస్ లవ్, ఆయన ప్రేమను బట్టి ఆరాధిస్తాము. రెండవ అధ్యాయంలో చూడని దయచేసి వచనము ఆ మూడవ వచనం, అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఆరంభంలో మరితనే నేను అతని నీడన కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము. ఒక చెట్టు అడవి చెట్లన్నింటిలో చూస్తా ఉంటే ఈ జల్దర్ వృక్షం అంటే ఇది దాడిమ ఫలం. దానిమ్మ దానిమ్మను కూడా ఎవరు చేయరు, దానిమ్మ పనులు కూడా అవ్వదు. ఇంకా నేను దానిమ్మకాయ అసలు తినాలండి లేకపోతే ఏమి కారణం? దట్ ఈస్ ద వెరీ ఫ్రూట్ఫుల్ ఫ్రూట్స్, చాలా రుచికరమైనటువంటి ఫలం. సో అలాంటి చెట్లుగా నా ప్రియుడు కనపడుతున్నాడు. ఇప్పుడు ఆ చెట్టుని నీళ్ళు కూర్చుంటే కాదు, ఆ కాయలు ఏంటంటే నా జీవం ఎంతో బదులుతాం, నా హృదయం ఉప్పొంగుతాం, ఉప్పొంగి ఆనందంతో ఆరాధిస్తాం. దట్ ఈస్ ద వర్షిపింగ్ ఆఫ్ జాయ్, రిజాయిస్. కాబట్టి ప్రభు మానవ జీవితంలోకి ఇచ్చిన రెండవ అనుభవం ఏంటంటే వెరీ ఎంజాయింగ్ లైఫ్, సంతోషభరితమైన జీవితం, ఆనందభరితమైన జీవితం, ఉత్సాహభరితమైన జీవితం. ఎవరికి? నా రంగదారి అది మర్చిపోవద్దు. ఎప్పుడు పాపీన మానవుడికి ఆనందం సంతోషం ఇచ్చే ఆ దేవుని యొక్క నీడ, అతని నీడన నేను ఆనందభరితమే. ఎంత ఆనందం ఎండదగిన వ్యక్తికి. అక్కడే గోదావరి నేను ఎండదగిన దానము అంటాడు. అంటారు ఎక్కడేది? ఆరో వచన రెండవ భాగంలో నేను ఎండదగిన దానము. ఎండగా ఉన్న వాళ్ళకి నీడ కావాలి. ఎండ అనేది మానవుని
ఆయాస పెట్టేది, కించపరిచేది, బాధపెట్టేది. ఇద్దరు భార్య వాళ్ళు ఆమె ఇంట్లో కూర్చొని ఆయన రోడ్డు మీద నిపించుతాడనుకో, ఫైనల్గా భరించలేక ఏమంటాడు, ఆయన ఎంట్లో ఏమంటాడు, నేను ఎండలో ఉన్నారా? సో ఎండ తగిన దానికి నేను అదే దేవుడు రెండవదిగా మానవునికి ఇచ్చినటువంటి ఆనందం సంతోషం ఏంటంటే ఆయన నీడలోకి చేస్తుంది. ఈనాడు ప్రభు యేసుక్రీస్తు నీకు నాకు అండ కొండ బండ నీడ ఎప్పుడు మర్చిపోవాల్సిన ప్రభు ఆశ్రయము దుర్గము కోట కొండ ఆయన మనకు సమస్తములకు ఆధారపడి ఓ మాటలో చెప్పారంటే ఈజ్ ద అవర్ ది జాయిస్ ఇన్ గాడ్ సంతోషపడుతున్న దేవుడు. మూడవ అధ్యాయంలో వచనము పదకొండవ వచనం, సియోను కుమార్తెవారా వేచేయుడి కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడండి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును, ఇట్ ఈస్ మై వైఫ్, ఈస్ మై హస్బెండ్, ఐఎమ్ హిస్ వైఫ్, ఆయన నాకు యజమానుడు, నేను ఆమెకు భార్య, ఇట్ ఈస్ మై వెడ్డింగ్ డే. నేను ఆరాధించడానికి మూడవ హక్కు ఏంటంటే మొట్టమొదటైన ప్రేమ, రెండవదైన నీడ, మూడవది ఆయనతో ఉన్న నాకు వివాహమే. పెళ్లి చేసుకునే వాడు ఏడ్చేవాడు ఎవరు అనుకుంటారా? ఏడు పేర్చినా పెళ్లికి ముందే ఆవా, ఎంతసేపు ఆడవాలనుకున్నా పెళ్లి ముందే ఆడవాలి, ఇష్టమైన ఇష్టమైన. ఇక పెళ్లి చేసిన తర్వాత పెళ్లి రోజుకి వచ్చేప్పటికి ఎవరు ఎడవడానికి వెళ్ళి, పెళ్లి కొడుకు ఎడవడానికి వెళ్ళి, పెళ్లి కూతురు ఎడవడానికి వెళ్ళి, ఏం కారణం? ఇట్ ఈస్ ద వెడ్డింగ్, ఘనమైనది, శ్రేష్టమైనది. ఆ రోజు కానీ ఎవరో నేడిస్తే ఆ ఫ్రెండే ఒప్పుకోదు, ఆ ఫ్రెండే ఒప్పుకోదు, ఏమే పోనీ. కానీ అట్లనుకుంటే ఈయన వరి రకాలు ఏ నా ప్రియుడు గమనవర్ణుడు, నా నేను అపగ్రహంగా పోతున్నాను, నల్లగా కూర్చున్నాను, ఇప్పుడు నడవలసింది ఎవరు? నల్లందరినీ చేసుకున్నవాడు అనవాలా? నల్లగా ఉండాలి, చేసుకునే వ్యక్తి ఎడవాలా? నా ప్రభు నన్ను ఇంతగా ప్రేమించి చేసుకుంటే నేను ఆనందంగా ఎలాగో పండుకుండా పండగలను. దట్ ఈస్ ద థర్డ్ థింగ్, ఇట్ ఈస్ మై వెడ్డింగ్, ఈస్ మై హస్బెండ్, ఆయన నా యజమానుడు. అసలు పెళ్లి రోజు మర్చిపోయాడు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? అసలు సార్లో మంచం మీద ఉండేవాడు వాడు నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటాం, నాకు అడిగారు కదా మా పెళ్లి రోజు అండి, ఎన్నో ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు పరిస్థితి అయిపోయింది అంట. సో ఇట్ ఈస్ ద వెరీ రిమెంబరింగ్ డే, ఇట్ ఈస్ ద వెరీ ప్రెషియస్ డే, ఇట్ ఈస్ వెరీ గ్లోరిఫైడింగ్ డే. కాబట్టి అది వివాహ దినం, నా ప్రియుడు నన్ను ఆకర్షించి, నేను ప్రేమించి, నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను వివాహం చేస్తున్న రోజు, దాన్ని బట్టి నేను ఆరాధిస్తాను. మొట్టమొదటి ప్రేమను బట్టి, రెండవదాన్ని నేలను బట్టి, మూడవది ఆయన యొక్క చూపించినటువంటి ఆదరణను బట్టి, లేకపోతే వివాహాన్ని బట్టి. నాలుగవదిగా నాలుగవ అధ్యాయంలో వచనము 11వ వచనం, ప్రాణేశ్వరి నీ పెదవులు ఏరియ పెరుగుతున్న కొన్నవి, నీ చివు క్రింద మధు చీరములు కలవు,
నీ వస్త్రముల సువాసన లెబానాను సువాసన వలె ఉన్నది. ఇట్ ఇస్ ద ఆనరింగ్ అనేసిని నీ పెదవులు బాగున్నాయి, నీ యొక్క వస్త్రాలు బాగున్నాయి, నీ యొక్క సమస్తము బాగుంది. గణపచ్చిన రీతిని బట్టి గణపరుస్తా. ఇద్దరు రకరకం కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నువ్వు బాగున్నావంటే ఎవరికైనా సంతోషం, ఎంత బజ్ చేసుకున్న వాళ్ళకైనా నువ్వు చాలా బాగున్నావంటే అబ్బా ఎంత బాగున్నావు అనుకో. ఎంత బాగున్న వాళ్ళకైనా ఏం లేదు చేస్తారు. చిన్న ఉదాహరణ, భోజనం చేసి వచ్చావు ఇక్కడ చిన్న అన్నం పెట్టుకో ఆగింది, ఇక్కడ ఉంది చేయి కడుక్కున్నావు కలవత తెలుసుకున్నావు ఇక్కడ ఆగిపోయింది. నీకు అన్నం పెట్టుకుంది అండి ఆ ఎదురు చెప్పారండి ఎంత శౌర్యం వచ్చేస్తుందంటే ఏదో మొత్తం నష్టమైపోయినట్టు కంటే మొత్తం సంతోషం తెలుసుకునేవాడు అనుకుంటుందా. ఇక అన్నం పెట్టుకుంటే ఓ ఇక్కడ నేను నిన్న అన్నం పెట్టుకో అన్నీ ఉంటుందా అంటే సగం ఏంటంటే అదే అన్నం అంతా తీసేసినంత పేరు. సో ఇక్కడ చూస్తే నీ పెదవులు బాగున్నాయి, నీ వస్త్రాలు బాగున్నాయి, నీ వాసన బాగుంది, నీ ఆనందం బాగుంది. పొగడతలు నా ప్రభులను కనపరచేవాడు కనుక నేనైనా కనపరచు. ఒక నీచమైన ఒక తృణీకరింపబడిన ఒక అన్నవిహీనమైన వ్యక్తికి నా సౌందర్యవంతమైనది చెప్పి పోలే జీవితాన్ని బట్టి నా ప్రభుత్వం కాగా. చివరిది ఐదవది ఏడవ అధ్యాయంలో కూడా అదే మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాం. పదవ వచనం, నేను నా ప్రియుడను అతడు నా యందు ఆశాభక్తుడు. హీఈస్ మై హోప్, ఆయనే నాకు నిరీక్షణ, నేనే ఆయనకు నిరీక్షణ. అతడు నా యందు ఆశాభక్తుడు. నువ్వేం చేస్తావు అంటే మొత్తం నాకు అప్పగించాడు అన్నట్టు. నా జీవితాన్ని ఆయన స్వీకరించి నాకు అన్నీ ఇచ్చేశాడు. నాకు ఈయనది ఏమి, దానిలోని ఆరోగ్యం ఉంది, దానిలోని ఐశ్వర్యం ఉంది, దానిలోనే సమస్తం ఉన్నాయి. నాకు కావాల్సింది నా ప్రభు, నాకు నా ప్రేమ నావాడు, అతడు నా ఎందు ఆశ. నన్ను నేను చేయాలనుకున్నా నీ ఇష్టమే, నన్ను ఆరాధించాలన్నా నీ ఇష్టమే, నువ్వు ఆరాధించకుండా ఉండాలనుకున్నా ఇవన్నీ కూడా వేసుకోవాలి. సిలువలో చేసిన కార్యాలకు జయసూచకమైన సంగతులే. మనల్ని ప్రేమించాడు, మమ్మల్ని చేర్చుకున్నాడు, మనకి మనల్ని విడువబడిన మన జీవితాలకు విభాగంగా చేస్తూ వచ్చి ఆశాభక్తుడైపోయినాడు. శ్రేష్టమైనటువంటి ఘనతలను లోకంలో వర్ణిస్తున్నాడు. ఇదే శక్తులు ప్రభు. మీరు పరిశుద్ధ పరచబడ్డారు, మీరు కడగబడ్డారు, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారని చెప్పే ఆ లేఖనాలే ఈ హృదయకాల కూడా మన ఆరాధనకు మూలంగా ఉంటాడు. అది క్రూరమైన శిలువను భరించాలి, పురాణములు భరించాలి, మండకీరీటాన్ని భరించాలి, మానవుడు వే లోకానికి వచ్చి మన కొరకు పడరాని పాటు పడరాని పాటు ముఖమంతా దుద్దపడి దున్నపడి ఆయన తృణీకరింపబడిన వాడికి వచ్చి ఇప్పుడు మన రూపమేమో ఆయన వేసుకున్నాడు ఆయన రూపాన్ని. ఇప్పుడు ఏం చేస్తాం, ఆరాధించుకుని ఉండగలమా? అట్టి ప్రేమమైనటువంటి అట్టి సంతోషభరితమైన దేవునికి మనము మన కొరకాయన చేసిన బలియాగము ద్వారా ఆయన మరణము భూస్థాపనము పునరుద్ధానము ద్వారా మనకి ఇచ్చిన రక్షణ బట్టి ఆయన శరీరాన్ని రక్తాన్ని బట్టి స్తుతించి ఆరాధిద్దాం. ప్రియమైన శ్రేష్ఠ సోదరి, నువ్వు ఇక్కడ కూర్చుండినా బయట వింటున్నా చూస్తున్నది ఎవరైనా కావచ్చు, నువ్వు నేను నల్లని వారమే, పాపలమే, హృదయంలో పాపముతో నింపబడిన వారమే. అయితే మన ప్రభు మన పాపములను క్షమించి నీతిమంతులుగా చేర్చి
తన చిత్తమంతా మనకి అనుగ్రహించినారు గనక మన వందనస్తుతి ప్రభుని స్తుతిద్దాం, ఘనపరచుదాం. ప్రభు మనకు సహాయించండి. రండి, ఆరాధనలు డబ్బైపు చూస్తాం.